హలో, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వీడియోలో మనం లాస్ట్ 6 మంత్స్ జనవరి టు జూన్ 2019 దాకా జరిగిన డిఫెన్స్ ఎక్సైజ్ ఉమ్మడి సైనిక శిక్షణ విన్యాసాలను మనం ఈ వీడియోలో కవర్ చేద్దాం. ఆల్రెడీ లాస్ట్ 6 మంత్స్ టాపిక్ వైజ్ కరెంట్ అఫైర్స్లో భాగంగా నేను కొన్ని వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. వాటి యొక్క ప్లేలిస్ట్ లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ ప్లేలిస్ట్ లింక్ మీద క్లిక్ చేసి మీరు ఆ వీడియోస్ అన్నీ కూడా చూడొచ్చు. ఓకే, లెట్స్ స్టార్ట్ ద డిఫెన్స్ ఎక్సైజ్. ఇండియన్ నేవీ లాంచ్డ్ ద ఆపరేషన్ సంకల్ప్ ఇన్ ద పర్షియన్ గోల్ఫ్ ఆన్ ద గోల్ఫ్ ఆఫ్ ఓమెన్ టు రీఎష్యూర్డ్ ఇండియన్ ఫ్లాగ్డ్ వెజల్స్ ట్రాన్సిస్టింగ్ త్రూ ద ఏరియా ఫాలోయింగ్ ద రీసెంట్ మ్యారిటైమ్ ఇన్సిడెంట్స్ ఇన్ ద రీజియన్. మనకి రీసెంట్గా కొన్ని ఇన్సిడెంట్స్ జరగడం వల్ల మనకి పర్షియన్ గోల్ఫ్ అలాగే గోల్ఫ్ ఆఫ్ ఓమెన్ ప్రాంతంలో మనకి ఉన్న ఇండియన్ ఫ్లాగ్డ్ వెజల్స్కి సెక్యూరిటీ కల్పించడం కోసం మనకి ఇండియన్ నేవీ లాంచ్ చేసిన ఆపరేషనే మనకి ఆపరేషన్ సంకల్ప్. ఓకే, మనకి పర్షియన్ గోల్ఫ్ అలాగే ఓమెన్ గోల్ఫ్ ప్రాంతాల్లో ఉన్న ఇండియన్ ఫ్లాగ్డ్ వెజల్స్కి సెక్యూరిటీ కల్పించడం కోసం భారత నావికాదళం లాంచ్ చేసిన ఆపరేషన్ ఏది అంటే ఆపరేషన్ సంకల్ప్. నెక్స్ట్, ఫస్ట్ ఆఫ్ ఇస్ కైండ్ నేవల్ డ్రిల్ ఎక్సైజ్ పసిఫిక్ వన్ గార్డ్ హ్యాస్ బీన్ స్టార్టెడ్ బై ద యునైటెడ్ స్టేట్స్, జపాన్, సౌత్ కొరియా అండ్ ఆస్ట్రేలియా. మన ఇండియాకి డిఫరెంట్ కంట్రీస్కి ఎలా అయితే జరుగుతాయో అలాగే వేరే కంట్రీస్కి కూడా ఎక్సైజ్ జరుగుతాయి కదా. మనకి మొట్టమొదటిసారిగా నేవల్ డ్రిల్ ఎక్సైజ్, ఓకే, పేరు వచ్చి మనకి పసిఫిక్ వన్ గార్డ్. ఓకే, నేవల్ ఎక్సైజ్ అనే ఈ పసిఫిక్ వన్ గార్డ్ అనేది ఏ దేశాల మధ్య జరిగిన ఎక్సైజ్ అంటే మనకి యునైటెడ్ స్టేట్స్, జపాన్, దక్షిణ కొరియా మరియు ఆస్ట్రేలియా దేశాల మధ్యలో జరిగిన ఎక్సైజ్ పసిఫిక్ వన్ గార్డ్. నెక్స్ట్, ఇండియన్ నేవీ వియత్నాం పీపుల్స్ నేవీ బైలెటరల్ ఎక్సైజ్. మనకి ఇండియన్ నేవీకి అలాగే వియత్నాం పీపుల్ నేవీకి మధ్య జరిగిన ఎక్సైజ్ నేమే ఇన్ విపిఎన్ బైలెట్ ఎక్సైజ్. ఓకే, ఇండియన్ నేవీ మరియు వియత్నాం పీపుల్స్ నేవీ ఇన్ విపిఎన్ బైలెట్ ఎక్సైజ్. ఇండియా వియత్నాం పీపుల్స్ నేవీ అని అర్థం. విపిఎన్ అంటే ఐఎన్ అంటే ఇండియా, విపిఎన్ అంటే వియత్నాం పీపుల్ నేవీ బైలేటరల్ ఎక్సైజ్. ఓకే, నెక్స్ట్, ఆఫ్రికన్ లైన్ 2019. ఆఫ్రికన్ లైన్ 2019 ఈజ్ జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ హెల్డ్ బిట్వీన్ మొరాకో అండ్ యుఎస్. మనకి ఆఫ్రికన్ లైన్ 2019 అనేది మొరాకో దేశానికి మరియు అమెరికా దేశానికి మధ్యలో జరిగే ఉమ్మడి సైనిక విన్యాసం. ఓకే, మన ఇండియాకే కాకుండా ఇతర దేశాల మధ్యలో జరిగినవి కూడా మనకి ఇంపార్టెంట్ అనేవి తెలుసుకోవాలి. సో ఆఫ్రికన్ లైన్ అనేది ఏ రెండు దేశాల మధ్యలో జరిగే ఎక్సైజ్ అంటే మొరాకో మరియు యుఎస్ మధ్య జరిగే మిలిటరీ ఎక్సైజ్. నెక్స్ట్, ఏఎఫ్ఐ ఇండెక్స్ 19. ఓకే, ఏఎఫ్ అంటే ఆఫ్రికా, ఐఎన్ అంటే ఇండియా. ఓకే, ఆఫ్రికా ఇండియా మధ్య జరిగే ఫీల్డ్ ట్రైనింగ్ ఎక్సైజ్ 2019 ఫర్ ఇండియా అండ్ ఆఫ్రికన్ నేషన్స్ హెల్డ్ ఇన్ పూణే. మనకి ఈ ఏఎఫ్ ఇండెక్స్ అనేది ఎక్కడ జరిగింది అంటే పూణేలో జరిగింది. ఎవరి మధ్య జరుగుతుంది అంటే ఇది ఆఫ్రికా అండ్ ఇండియా. ఓకే, ఆఫ్రికాకి మనకి ఇండియాకి మధ్యలో జరిగే ఫీల్డ్ ట్రైనింగ్ ఎక్సైజే ఈ ఏఎఫ్ ఇండెక్స్ 19. నెక్స్ట్, గరుడ శక్తి. మనకి ఇండియా ఇండోనేషియా మధ్య జరిగే ఎక్సైజ్ ఈ రెండు కూడా. గరుడ శక్తి అనేది ఆర్మీకి సంబంధించిన ఎక్సైజ్. సముద్ర శక్తి, సముద్రం అంటే వాటర్ కదా, వాటర్ నావిక్ రిలేటెడ్. సో మనకి సముద్ర శక్తి అనేది నావిక్ రిలేటెడ్ ఎక్సైజ్. మనకి రెండు కూడా ఇండియా మరియు ఇండోనేషియా దేశాల మధ్యలో జరిగే ఎక్సైజ్. సో గరుడ శక్తి అనేది ఏ ఎక్సైజ్ అంటే ఆర్మీ, ఏ రెండు దేశాల మధ్య జరుగుతుందంటే ఇండియా మరియు ఇండోనేషియా. అలాగే సముద్ర శక్తి అనేది ఏ టైప్ ఆఫ్ ఎక్సైజ్ అంటే నావీ, ఇది కూడా మనకి ఇండియా మరియు ఇండోనేషియా మధ్య జరిగే ఎక్సైజ్. నెక్స్ట్, ఇంబెక్స్. ఓకే, ఇంబెక్స్ అనేది మనకి ఆర్మీ ఎక్సైజ్. ఇంబెక్స్ అంటే మనకి పేర్లోనే ఉంది. ఐ అంటే ఇండియా, ఎం అంటే మయన్మార్, బి అంటే బయలేటరల్, ఈఎక్స్ అంటే ఎక్సర్సైజ్. ఓకే, ఇండియా మయన్మార్ బయలేటరల్ ఆర్మీ ఎక్సైజ్. సో ఇంబెక్స్ అనేది మనకి ఏ టైప్ ఆఫ్ ఎక్సైజ్ అంటే ఆర్మీ, ఏ రెండు దేశాల మధ్యలో జరుగుతుందంటే ఇండియా మరియు మయన్మార్. నెక్స్ట్, ఆస్ ఇండెక్స్. ఓకే, ఆస్ ఇండెక్స్ అంటే ఇది నావీకి సంబంధించిన ఎక్సైజ్. పేర్లోనే ఉంది. ఏయుఎస్ అంటే ఆస్ట్రేలియా, ఐఎన్ అంటే ఇండియా. ఓకే, ఇండియా మరియు ఆస్ట్రేలియా, భారతదేశం మరియు ఆస్ట్రేలియా మధ్యలో జరిగే ఎక్సైజే ఈ ఆస్ ఇండెక్స్ అనేది. ఇది నావీకి సంబంధించిన ఎక్సైజ్. నెక్స్ట్, అల్లగాహ్ అనేది మనకి ఆర్మీకి సంబంధించిన ఎక్సైజ్. అల్లగాహ్ అనేది ఏ రెండు దేశాల మధ్యలో జరుగుతుందంటే ఇండియన్ మరియు ఓమెన్. ఓకే, భారత్ మరియు ఓమెన్ మధ్య జరిగే ఎక్సైజే అల్లగాహ్. ఇది మనకి ఆర్మీ ఎక్సైజ్.
నెక్స్ట్ సింబెక్స్. సింబెక్స్ అనేది ఏ రెండు దేశాల మధ్యలో జరిగే ఎక్సైజ్ అంటే మనకి ఇండియా మరియు సింగపూర్, భారత్ మరియు సింగపూర్ మధ్య జరిగే ఎక్సైజే మనకి సింబెక్స్ అనేది. సింబెక్స్ అంటే మనకి పేర్లోనే ఉంది, ఎస్ అంటే సింగపూర్, ఐ అంటే ఇండియా, ఎం అంటే మ్యారిటైమ్, బి అంటే బయోలేటరల్, ఈఎక్స్ అంటే ఎక్సర్సైజ్. ఓకే, సింగపూర్ ఇండియా మ్యారిటైమ్ బయోలేటరల్ ఎక్సైజ్ సింబెక్స్ ఇండియా మరియు సింగపూర్ దేశాల మధ్యలో జరుగుతుంది. నెక్స్ట్ బోల్డ్ కురుక్షేత్ర 2019. సో బోల్డ్ కురుక్షేత్ర అనేది మనకి ఇండియా మరియు సింగపూర్ మధ్య జరుగుతుంది. ఇది కూడా ఇది మనకి ఎక్కడ జరిగింది అంటే ఝాన్సీ అనే ప్రాంతంలో జరిగింది. ఓకే, బోల్డ్ కురుక్షేత్ర 2019 జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ హెల్డ్ బిట్వీన్ ఇండియా అండ్ సింగపూర్ ఇన్ ఝాన్సీ. ఓకే, బోల్డ్ కురుక్షేత్ర 2019 అనేది ఏ రెండు దేశాల మధ్య జరుగుతుందంటే భారతదేశం మరియు సింగపూర్. ఎక్కడ జరిగింది అంటే ఝాన్సీ అనే ప్రాంతంలో. నెక్స్ట్ మనకి ఇండియా మరియు ఫ్రాన్స్. ఓకే, ఇండియా మరియు ఫ్రాన్స్ మధ్య జరిగే ఎక్సైజ్ మనం చూద్దాం. మొట్టమొదటిగా శక్తి. శక్తి అనేది మనకి ఆర్మీ ఎక్సైజ్. అలాగే గరుడ. గరుడ అనేది మనకి ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన ఎక్సైజ్. అలాగే వరుణ. వరుణ అనేది మనకి నావీకి సంబంధించిన ఎక్సైజ్. మనకి పేర్లు బట్టి కొంత ఐడియా అనేది వస్తుంది. శక్తి, శక్తి అంటే మనకి మ్యాన్ పవర్. ఓకే, పవర్ కదా, పవర్ అనేది మ్యాన్ పవర్ రిలేటెడ్ కాబట్టి, మ్యాన్ పవర్ రిలేటెడ్ అనేది ఆర్మీ కాబట్టి శక్తి అనే ఎక్సైజ్ అనేది ఆర్మీకి రిలేటెడ్. అలాగే గరుడ అంటే గరుడు పక్షి అనేది ఆకాశంలో ట్రావెల్ చేస్తూ ఉంటుంది కదా పక్షి అనేది, సో కాబట్టి ఆకాశంలో ఉండేది ఏంటి ఎయిర్ ఫోర్స్. ఓకే, అలాగే వరుణ. వరుణ అంటే మనకి వరుణుడు, వర్షం వస్తుంది కదా, వర్షం అనేది మనకి సముద్రంలో కురుస్తుంది అంటే నీటికి సంబంధించింది. సో నీటికి సంబంధించింది ఏంటి రిలేటెడ్ నావీ. సో ఈ విధంగా మీరు శక్తి అనే ఎక్సైజ్ ఆర్మీకి, గరుడ అనేది ఎయిర్ ఫోర్స్కి, వర్ణ అనేది నావికి రిలేటెడ్ అని చెప్పి గుర్తుపెట్టుకోవచ్చు. సో ఈ మూడు కూడా మనకి ఏ రెండు దేశాల మధ్యలో జరిగే ఎక్సైజ్ అంటే ఇండియా మరియు ఫ్రాన్స్. ఓకే, నెక్స్ట్ హరిమౌ శక్తి. సో హరిమౌ శక్తి అనేది మనకి ఆర్మీకి సంబంధించిన ఎక్సైజ్. ఓకే, ఇది ఏ రెండు దేశాల మధ్యలో జరుగుతుందంటే ఇండియా మరియు మలేషియా. ఓకే, ఇండియా అండ్ మలేషియా మధ్య జరిగే ఎక్సైజే మనకి హరిమౌ శక్తి. ఇది మనకి ఆర్మీకి రిలేటెడ్. నెక్స్ట్ లామైట్. సో లామైట్ అనేది కూడా ఆర్మీకి సంబంధించిన ఎక్సైజ్. ఇది రెండు దేశాల మధ్యలో జరుగుతుంది అంటే ఇండియా అండ్ సీచెల్స్, భారత్ మరియు సీచెల్స్ మధ్య జరిగే ఎక్సైజే ఈ లామైట్. ఓకే, ఆర్మీ ఎక్సైజ్. నెక్స్ట్ ఏకువీరన్. సో ఏకువీరన్ అనేది మనకి ఆర్మీకి సంబంధించిన ఎక్సైజ్. ఇది మనకి ఇండియా మరియు మాల్దీవుల మధ్యలో జరిగే ఎక్సైజ్. ఓకే, ఇండియా అండ్ మాల్దీవ్స్ ఏకువీరన్. నెక్స్ట్ సూర్యకిరణ్ 13. ఓకే, సూర్యకిరణ్ అనేది మనకి ఆర్మీకి సంబంధించిన ఎక్సైజ్. ఓకే, ఈ సూర్యకిరణ్ అనేది ఏ రెండు దేశాల మధ్యలో జరుగుతుంది అంటే ఇండియా అండ్ నేపాల్. ఓకే, సూర్యకిరణాలు, సూర్యకిరణాలు అనేవి మనకి ఎప్పుడు కూడా పైనుండి వస్తూ ఉంటాయి కదా. మన ఇండియన్ మ్యాప్లో చూసుకుంటే సూర్యకిరణాలు పైనుండి వస్తున్నాయని కనుక మనం అజంప్షన్ చేసుకుంటే మనకి ఇండియాకి పైనుండే దేశం ఏది నేపాల్, అలా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, సూర్యకిరణ్ 13 ఇండియా మరియు నేపాల్ మధ్యలో జరిగే ఎక్సైజ్. నెక్స్ట్ విన్బ్యాక్స్. ఓకే, విన్బ్యాక్స్ అనేది మనకి ఆర్మీ ఎక్సైజ్. మనకి ఇది ఏ రెండు దేశాల మధ్యలో జరుగుతుందంటే ఇండియా అండ్ వియత్నాం. ఓకే, పేర్లోనే ఉంటుంది, వి అంటే వియత్నాం, ఐ అంటే ఇండియా. ఇండియా మరియు వియత్నాంల మధ్యలో జరిగే ఎక్సైజే ఈ విన్బ్యాక్స్. నెక్స్ట్ సహయోగ్ హయోబ్లింగ్. ఓకే, సహయోగ్ హయోబ్లింగ్ అనేది ఏ రెండు దేశాల మధ్యలో జరిగే ఎక్సైజ్ అంటే మనకి ఇండియా అండ్ సౌత్ కొరియా, భారత్ మరియు దక్షిణ కొరియా మధ్య జరిగే ఎక్సైజే ఈ సహయోగ్ హయోబ్లింగ్. ఓకే, నెక్స్ట్ సంప్రీతి. సో సంప్రీతి అనేది మనకి ఆర్మీకి సంబంధించిన ఎక్సైజ్. సో సంప్రీతి అనేది మనకి ఏ రెండు దేశాల మధ్యలో జరిగే ఎక్సైజ్ అంటే ఇండియా మరియు బంగ్లాదేశ్. ఓకే, భారత్ మరియు బంగ్లాదేశ్ మధ్యలో జరిగే ఎక్సైజ్ నేమే సంప్రీతి. ఇది మనకి ఆర్మీకి సంబంధించిన ఎక్సైజ్. నెక్స్ట్ హ్యాండ్ ఇన్ హ్యాండ్. ఓకే, మనకి హ్యాండ్ ఇన్ హ్యాండ్ అంటే ఇది ఆర్మీకి సంబంధించిన ఎక్సైజ్. మనకి హ్యాండ్ ఇన్ హ్యాండ్ అనేది ఏ రెండు దేశాల మధ్యలో జరిగే ఎక్సైజ్ అంటే ఇండియా మరియు చైనా. మనకి ప్రతి ఒక్కళ్ళ హ్యాండ్లో ఏముంటుంది, ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళ హ్యాండ్లో కూడా స్మార్ట్ ఫోన్స్ అనేవి ఉంటున్నాయి కదా. మనకి స్మార్ట్ ఫోన్స్లో ఎక్కువ మంది ఎక్కువ యూస్ చేసే ఫోన్స్ ఏంటి, మనకి చైనా ఫోన్స్. మనకి రెడ్మీ కానీ షామీ కంపెనీస్ అన్నీ కూడా ఎక్కువగా చైనా నుండి వచ్చే కంపెనీసే కదా మనం మొబైల్స్ అనేవి ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాం మెజారిటీ పీపుల్ అనేది. సో మనకి హ్యాండ్ అనగానే మొబైల్ గుర్తు రావాలి, మొబైల్ అనగానే చైనా గుర్తొస్తుంది. సో హ్యాండ్ ఇన్ హ్యాండ్ అనే మిలిటరీ ఎక్సైజ్, ఆర్మీకి సంబంధించిన ఎక్సైజ్ అనేది మనకి ఏ రెండు దేశాల మధ్యలో జరుగుతుందంటే ఇండియా చైనా, అలా గుర్తుపెట్టుకోవచ్చు మీరు.
నెక్స్ట్ ప్రభాల్ దోస్తాక్. ఓకే, ప్రభాల్ దోస్తాక్ అనేది ఆర్మీకి సంబంధించిన ఎక్సైజ్. ఓకే, అలాగే కజ్ ఇండియా. ఓకే, కజ్ ఇండియా అనేది కూడా మనకి ఎక్సైజ్. ఈ రెండు కూడా మనకి ఇండియా మరియు కజకిస్తాన్ దేశాల మధ్యలో జరిగే ఎక్సైజ్. ఓకే, ప్రభాల్ దోస్తాక్ అండ్ కజ్ ఇండ్. ఓకే, ఈ రెండు కూడా ఇండియా మరియు కజకిస్తాన్ దేశాల మధ్యలో జరుగుతాయి. సో కజ్ ఇండియా అంటే పేర్లలో ఉంది, కజకిస్తాన్ మరియు ఇండియా. అలాగే ప్రభాల్ దోస్తాక్ ఆర్మీ ఎక్సైజ్, ఈ రెండు ఇండియా మరియు కజకిస్తాన్ మధ్య జరిగే ఎక్సైజ్. నెక్స్ట్ కంజర్ ఫైవ్. సో కంజర్ ఫైవ్ అనేది మనకి ఆర్మీకి సంబంధించిన ఎక్సైజ్. సో కంజర్ ఫైవ్ అనేది ఇండియా మరియు కిర్గిస్తాన్ దేశాల మధ్యలో జరిగే ఎక్సైజ్. సో కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇది కజకిస్తాన్, ఇది కిర్గిస్తాన్. సో సిమిలర్గా ఉంటాయి నేమ్స్ అనేవి. ఇండియా మరియు కిర్గిస్తాన్ మధ్య జరిగేది కంజర్ ఫైవ్. ఓకే, నెక్స్ట్ ఇంద్రా ఎక్సైజ్ వచ్చి మనకి ఇండియా మరియు రష్యా దేశాల మధ్యలో జరుగుతుంది. ఓకే, ఇంద్రా అనేది ఏ రెండు దేశాల మధ్యలో జరిగే ఎక్సైజ్ అంటే ఇండియా, రష్యా. మనకి పేర్లోనే ఉంటుంది, ఇంద్రా అని రెండు భాగాలు చేస్తే ఇది ఇండియా, ఇది రష్యా. ఓకే, నెక్స్ట్ ఇండియా మరియు యునైటెడ్ కింగ్డమ్ మధ్యలో జరిగే ఎక్సైజ్ అనేది చూద్దాం. ఇండియా మరియు యునైటెడ్ కింగ్డమ్ మధ్యలో జరిగే ఎక్సైజ్ వచ్చి ఇంద్రధనుష్. ఓకే, ఇంద్రధనుష్ అనేది ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన ఎక్సైజ్. అలాగే అజయ్ వారియర్ అనేది ఆర్మీకి సంబంధించిన ఎక్సైజ్. అలాగే కొంకన్ 8 అనేది మనకి నేవీకి సంబంధించిన ఎక్సైజ్. ఎక్కువగా గోవా ప్రాంతంలో ఎక్సైజ్ అనేది జరుగుతుంది. సో కొన్ని మనకి ఓల్డ్ అయినా సరే స్టాటిక్ ఇంపార్టెంట్ కాబట్టి చెప్పడం జరుగుతుంది. లాస్ట్ 6 మంత్స్ కాకుండా కొన్ని ఇంపార్టెంట్ అయినవి ఓవరాల్గా కూడా మనకి ఎక్సైజ్ నేర్చుకుంటే ఇన్కేస్ ఇచ్చినా సరే ఎగ్జామ్లో మనకి ఆన్సర్ అనేది చేయడానికి యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇంద్రధనుష్ అనేది మనకి ఎక్కడ ఏర్పడుతుంది, ఆకాశంలో ఏర్పడుతుంది. సో ఆకాశంలో అంటే మనకి రిలేటెడ్ ఏంటి, ఎయిర్ ఫోర్స్ అనేది మనకి ఆకాశానికి రిలేటెడ్ కాబట్టి ఇంద్రధనుష్ అనేది ఎయిర్ ఫోర్స్ రిలేటెడ్ ఎక్సైజ్ అని మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ అజయ్ వారియర్. సో అజయ్ వారియర్ అంటే అజయ్ అనేది ఒక పర్సన్ పేరు కదా. సో కాబట్టి ఇది ఆర్మీకి రిలేటెడ్, అంటే మ్యాన్కి రిలేటెడ్ కాబట్టి మ్యాన్ పవర్ ఆర్మీ ఎక్సైజ్ అజయ్ వారియర్ అనేది. అలాగే కొంకన్ అనేది మనకి కొంకన్ తీరం, గోవాలో ఉంటుంది కదా కొంకన్, అంటే సముద్ర తీరం. సో నేవీకి రిలేటెడ్. సో ఇంద్రధనుష్, అజయ్ వారియర్, కొంకన్, సో ఈ మూడు కూడా ఇండియా మరియు యునైటెడ్ కింగ్డమ్ మధ్యలో జరిగే ఎక్సైజ్. నెక్స్ట్ మిత్రశక్తి. ఓకే, మిత్రశక్తి అనేది ఆర్మీకి సంబంధించిన ఎక్సైజ్. నెక్స్ట్ సిలినెక్స్ అనేది మనకి నేవీకి సంబంధించిన ఎక్సైజ్. ఈ రెండు కూడా మనకి ఏ రెండు దేశాల మధ్యలో జరిగే ఎక్సైజ్ అంటే ఇండియా మరియు శ్రీలంక. భారత్ మరియు శ్రీలంక మధ్యలో జరిగే ఎక్సైజే మనకి మిత్రశక్తి అండ్ సిలినెక్స్. సో మిత్రశక్తి అంటే మిత్రుడు, అంటే అతను కూడా మ్యానే కదా. సో మ్యాన్ పవర్, సో ఆర్మీకి రిలేటెడ్. అలాగే సిలినెక్స్ అంటే సింగపూర్ మరియు ఇండియా పేర్లోనే ఉంది. ఎస్ఎల్ అంటే శ్రీలంక, ఐఎన్ అంటే ఇండియా, ఈఎక్స్ అంటే ఎక్సైజ్. శ్రీలంక ఇండియా మధ్యలో జరిగే ఎక్సైజ్. ఇది మనకి నేవీకి సంబంధించిన ఎక్సైజ్. ఓకే, నెక్స్ట్ మైత్రి. సో మైత్రి అనేది ఆర్మీకి సంబంధించిన ఎక్సైజ్. మైత్రి అనేది ఏ రెండు దేశాల మధ్యలో జరిగే ఎక్సైజ్ అంటే ఇండియా మరియు థాయిలాండ్. భారతదేశం మరియు థాయిలాండ్ మధ్యలో జరిగే ఎక్సైజే ఈ మైత్రి. నెక్స్ట్ మనకి నొమాడిక్ ఎలిఫెంట్. ఓకే, నొమాడిక్ ఎలిఫెంట్ అనేది మనకి ఆర్మీకి సంబంధించిన ఎక్సైజ్. మనకి ఇది ఏ రెండు దేశాల మధ్యలో జరుగుతుందంటే ఇండియా మరియు మంగోలియా. ఓకే, నమోడిక్ ఎలిఫెంట్ వచ్చి ఇండియా మరియు మంగోలియా దేశాల మధ్యలో జరిగే ఆర్మీ ఎక్సైజ్. నెక్స్ట్ ఇండియా మరియు యుఎస్ మధ్యలో జరిగేవి చూద్దాం. మొట్టమొదటిగా యుద్ధ అభ్యాస్, వజ్ర ప్రహార్, అలాగే కోప్ ఇండియా. సో వజ్ర ప్రహార్, యుద్ధ అభ్యాస్ అనేది మనకి ఆర్మీ ఎక్సైజ్ అనేవి. కోప్ ఇండియా వచ్చి మనకి ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన ఎక్సైజ్. సో యుద్ధ అభ్యాస్, వజ్ర ప్రహార్ అండ్ కోప్ ఇండియా, ఈ మూడు కూడా ఇండియా మరియు యుఎస్ల మధ్యలో జరిగే ఎక్సైజ్ అనేవి. నెక్స్ట్ మలబార్. సో మలబార్ అనేది మనకి నేవీకి సంబంధించిన ఎక్సైజ్. ఇది ఏ దేశాల మధ్యలో జరుగుతుందంటే ఇండియా, యుఎస్ఏ అండ్ జపాన్. మనకి భారత్, అమెరికా మరియు జపాన్ దేశాల మధ్యలో జరిగే ఎక్సైజే ఈ మలబార్ అనేది. ఓకే, నెక్స్ట్ ధర్మా గార్డియన్. మనకి ధర్మా గార్డియన్ అనేది ఆర్మీకి సంబంధించిన ఎక్సైజ్. ఇది ఏ రెండు దేశాల మధ్యలో జరుగుతుందంటే భారతదేశం మరియు జపాన్, ఇండియా మరియు జపాన్ మధ్యలో జరిగేదే ఈ ధర్మా గార్డియన్. ఓకే, నెక్స్ట్ జిమ్మెక్స్ 18. సో జిమ్మెక్స్ అనేది ఏ రెండు దేశాల మధ్యలో జరుగుతుందంటే ఇండియా మరియు జపాన్, భారత్ మరియు జపాన్ మధ్యలో జరుగుతుంది జిమ్మెక్స్ అనేది. మనకి పేర్లోనే ఉంటుంది, జపాన్ ఇండియా మ్యారిటైమ్ ఎక్సైజ్. జి అంటే జపాన్, ఐ అంటే ఇండియా, ఎం అంటే మ్యారిటైమ్, ఈఎక్స్ అంటే ఎక్సైజ్. ఓకే, నెక్స్ట్ డిజర్ట్ ఈగల్. డిజర్ట్ ఈగల్ అనేది మనకి ఎయిర్ ఫోర్స్కి సంబంధించింది. సో ఈగల్ అనేది మనకి స్కైలో ట్రావెల్ చేస్తుంది కాబట్టి స్కై అనేది ఎయిర్ ఫోర్స్కి రిలేటెడ్. సో డిజర్ట్ ఈగల్ అనేది ఎయిర్ ఫోర్స్ ఎక్సైజ్. ఇది మనకి ఇండియా మరియు యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇండియాకి యుఏఈకి మధ్యలో జరిగే ఎక్సైజే ఈ డిజర్ట్ ఈగల్.
ఓకే. నెక్స్ట్ ఇప్స్మార్. ఇప్స్మార్ అనేది జాయింట్ మల్టీనేషనల్ మ్యారిటైమ్ ఎక్సైజ్. మనకి ఇండియా, బ్రెజిల్ మరియు సౌత్ ఆఫ్రికా, భారతదేశము, బ్రెజిల్ మరియు దక్షిణాఫ్రికా మధ్యలో జరిగే ఎక్సైజే ఇప్స్మార్ అనేది. పేర్లోనే ఉంటుంది, ఐ అంటే ఇండియా, బి అంటే బ్రెజిల్, ఎస్ఏ అంటే సౌత్ ఆఫ్రికా, ఎం అంటే మ్యారిటైమ్ ఎక్సైజ్. ఓకే. నెక్స్ట్ కోబ్రా గోల్డ్ మిలిటరీ ఎక్సైజ్. సో కోబ్రా గోల్డ్ అనేది ఏ రెండు దేశాల మధ్యలో జరుగుతుందంటే థాయిలాండ్ అండ్ యునైటెడ్ స్టేట్స్. ఓకే, థాయిలాండ్ మరియు యునైటెడ్ స్టేట్స్లో మధ్య జరిగే ఎక్సైజే ఈ కోబ్రా గోల్డ్. ఓకే, సో ఇవి మనకి ఇంపార్టెంట్ డిఫెన్స్ ఎక్సైజ్ అనేవి. సో ఇవి కాకుండా నేను ఆల్రెడీ అపాయింట్మెంట్స్, స్పోర్ట్స్ న్యూస్, బ్యాంకింగ్ అవేర్నెస్, లాస్ట్ 6 మంత్కి సంబంధించి కొన్ని వీడియోస్ అప్లోడ్ చేశాను. ఆ ప్లేలిస్ట్ లింక్ అనేది మీరు పైన ఐ అనే సింబల్ ఉంటుంది కదా, అక్కడ క్లిక్ చేసి ఆ ప్లేలిస్ట్ లింక్ చూడొచ్చు. లేదా మీకు కింద డిస్క్రిప్షన్లో కూడా ప్లేలిస్ట్ లింక్ ఇస్తాను, అక్కడ నుండి మీరు ఆ వీడియోస్ అన్నీ కూడా తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. ప్రతి వీడియో కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. డెఫినెట్గా వీటి నుండి మనకి నెంబర్ ఆఫ్ బిట్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఏ వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా చూడండి. అలాగే మీరు నాకు చేసే హెల్ప్ అలా ఒకటే, వీడియో చూసిన తర్వాత ఒక 1 మినిట్ టైం స్పెండ్ చేసి చూస్తున్న ప్రతి వీడియోని కూడా మీరు లైక్, కామెంట్, షేర్ చేస్తూ ఉండండి. మీ ఫ్రెండ్స్కి కానీ అలాగే ఫేస్బుక్, వాట్సాప్ గ్రూప్లో వీడియోస్ని షేర్ చేస్తూ ఉంటే వాళ్ళకి నాకు కూడా హెల్ప్ అవుతుంది. ఇదే మీరు నాకు చేసే హెల్ప్ అలా. సో డెఫినెట్గా చూస్తున్న ప్రతి వాళ్ళు కూడా వీడియోని లైక్, కామెంట్, షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే నెక్స్ట్ అప్లోడ్ చేసే మరిన్ని వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండడం కోసం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. ఒక్కొక్కసారి వీడియో నోటిఫికేషన్స్ అనేవి రావడం లేదు, కాకపోతే మీరు డైలీ ఒకసారి ఛానల్ విజిట్ చేసి అప్లోడ్ చేసిన వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడండి. అలాగే టెలిగ్రామ్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, సో అక్కడ కూడా జాయిన్ అవ్వండి. సో అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఓకే, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.